హనుమాన్ల బుద్ధిని కల్పించి కలుసు ఆ బుద్ధిని. నీకు ఆ డైలాగ్ ఓటర్ కొట్టుకున్నాను నేను. తాజ్మహల్ అది. ఏంద్ర అట్లా చూస్తున్నావు దాన్ని? ఏది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో రోజు వీడియో చేసి మన ఈడికి ఈడి పేరు ఏ పేరు అనేది సరదా సరదా బాయ్ అని. నీ డైలాగ్ ఫేమస్ డైలాగ్ ఒకటి. నేను సరదా సరదాకే నెత్తి పాగాలు ఎంగినోడిని, నువ్వు కొట్లాడమంటున్నావు చూసుకో. మళ్ళా మా ఫ్రెండ్స్ గానీ పిలిచాను అనుకో, నెత్తి పాగాలు ఎంగుతారు. జాగ్రత్త బాయ్. సో మనకి ఏందంటే పొద్దున చార్మినార్ చూసేసిండు, ఇప్పుడు ఏందంటే పెద్ద మనిషి ట్యాంక్ బండ్ చూడాలంట. ట్యాంక్ బండ్ చూసి ఇంకేం చేయాలరా? అంటే అది ఇప్పుడు ట్యాంక్ బండ్ పోయి వీనికి ట్యాంక్ బండ్ లో బుద్ధిని కల్పించి కలుసు ఆ బుద్ధిని. బుద్ధిని కలుగు. ఇంకోటి ఏంటంటే మనం ట్యాంక్ బండ్ తీసుకెళ్లి వీడు ఫస్ట్ టైం అన్ని ఇట్లా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ ట్యాంక్ బండ్ మీద ఏం చూస్తే ఎట్లా ఎట్లా ఉంది ఈ ఫీలింగ్ అని చెప్పి చూద్దాం. ఏంటంటే మనం బుద్ధుని దగ్గర తీసుకుని పోదాం అనుకున్నా కానీ మాకు ప్రెసెంట్ అంత టైం లేదు. ట్రైన్ ఏమంటావు పోదా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బుద్ధి దగ్గర పోదాం. సరేనా నెక్స్ట్ టైం వెళ్దాం. అరే నీకు ఆ డైలాగ్ ఓటర్ కొట్టుకున్నాను నేను. ఎవరు లేదని నేనే చేయను కదండి. ఏ పొద్దున అడిగితే మీ అన్నదని చెప్పినావు కదరా. అది మా అన్న చెప్పినాడు నేను చేనికి పోయి ఉల్లిగడ్డ కానీ నీళ్లు కట్టుకుంటా అలా చెప్పేసి అది గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చి అలా చెప్పేసినా ఫేమస్ అయిపోయినా. నీకు తెలుస్తుంది ఎంత ఫేమస్ అయినా నువ్వు అని చెప్పి? సరిగా తెలియదా? సరిగా తెలియదా? సరిగ్గా ఉంటుంది మళ్ళీ నీకు ఫేమస్. నీ ఇక్కడ ఫాలోయింగ్ చూస్తే నువ్వు తట్టుకోలేవు. న్యూ ఇయర్ మొత్తం నువ్వే నడిచినావు. సరదా సరదాకే ఫుల్ బాటిల్ లేపుతా. ఇంకా న్యూ ఇయర్ అంటున్నావు, ఇంకా చూసుకో మళ్ళా ఇట్లా కొడుతూ డైలాగ్. సరే మనం ట్యాంక్ బండ్ పోయి ఇంకోటి అక్కడ ఈడ ఎట్లా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు చూద్దాం అది కూడా మనం. ఏంట్రా నీ ఫీలింగ్ ఏంటి ట్యాంక్ బండ్ వచ్చావుగా? నువ్వు సరదా సరదా మర్చిపోయిగా నడు ట్యాంక్ బండ్. అరే ఇది ఫస్ట్ టైం కదా రాను బుద్ధుడాడి ట్యాంక్ బండ్లో. బుద్ధుడు ఉంటాడు తెలుసా నీకు? బుద్ధుడాడు ఉన్నాడు చూపి. ఏడా? అరే అది బుద్ధుడు కాదు రా, అది అంబేద్కర్ స్టాచ్యూ. అది సముద్రం. అదేంద్రది తాజ్మహల్ అది. ఇగో వీరా అనేది వీళ్ళన్న మామ. ఇగో వాళ్ళ మామ అనమాట. ఇది ఫస్ట్ టైం కదా బ్రో వచ్చాం. అన్న అయితే హైదరాబాద్ లో ఒక 3 ఇయర్స్ జాబ్ చేసింది. సో దానివల్ల ట్యాంక్ బండ్ చాలా సార్లు చూసుకుంటాడు. నువ్వు ఫస్ట్ టైం? వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి చుట్టాలు. ఈయన మమ్మీ సైడ్, ఆయన డాడీ సైడ్, అంతే కదా? అరే ఎట్లా అనిపిస్తుందా ట్యాంక్ బండ్? ఈత కొడతావు మరి? అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కెమెరా ఆన్ చేయమంటూనే చెప్పాలనుకుంటున్నా. నాకు ఏం చెప్తావు? నాకు చాలా హెల్ప్ చేసినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటున్నాను. అంటే ఇవన్నీ ఉన్నాయా మీకు? వాని ఏజ్కి వాడు మాట్లాడే మాటలు చూడండి. అసలు మీకు అసలు నేను ఏం చూపించలేనికి చార్మినారు వీళ్ళ మధ్యాహ్నం పోయేసి వచ్చినాము. మళ్ళీ దాని తర్వాత ట్యాంక్ బండి ఇప్పుడు చూపిస్తున్నా. దీనికి ఏమి హెల్ప్ చేస్తే లేను, కానీ ఏంటంటే వీనికి ఇవి చూపించడం అని చెప్పేసి వానికి ఏదో ఒకటి ఉంది. ఇది ఉండాలరా, అర్థమైందా? మనుషులకు ఇది ఉండాలా విశ్వాసం? అంటే నాకేమి హెల్ప్ చేయకపోయిన ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే ఇట్లాంటి విశ్వాసం ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇది పనికి వస్తుంది. నాకేం చేయక్కర్లే బ్రో, నాకేం చేయకు. ఓకేనా? దీనికే ఏంటంటే ఛానల్లో తీసుకుందాం అనుకుంటున్నా. ఇన్ని మీరు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడు మనకి సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి. సెట్ అవుతావు బిడ్డ? అడుగువాలి. సెట్ అవుతా నానా? సెట్ అయితే జర కామెంట్లో పెట్టండి. చలో చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీ కోరికలు చూడండి. అసలు
ట్యాంక్ బండ్ అయిపోయింది. ట్యాంక్ బండ్ అయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఆ పింక్ బిల్డింగ్ తాజ్మహల్ అంటుడు అది చూద్దాం అంటుడు. ఇప్పుడు ఈడ ఒక 10 నిమిషాలు ఫోటోషూట్ అవన్నీ వేసుకొని అక్కడ పోయి ఏంటో అట్లా చూస్తున్నావు దాన్ని. ఇదా కర్నూలు ఇంత పెద్ద ఉండే కదా మంచి ఉందా? చాలా బాగుందా? చెట్ట ఇది పార్క్ అది ఏందంటే వీడికి అన్ని షాకింగ్ ఏందన్న వీడికి మొత్తం వీడు ఎందుకు ఇంత షాక్ అవుతున్నా అంటే వీడు పల్లెటూరు అంటే పల్లెటూరు కదా మీది. ఇక ఇవన్నీ చూసి మనకి కొద్దిగా షాకింగ్ అనిపిస్తుంది. ఇక అందుకనే జర ట్యాంక్ మంట తెప్పితే జర ఖుషి అవుతాడు కదా అని చెప్పేసి తిప్పుతున్నాయి. అరే చార్మినార్ ఎట్లుందా పోతున్నా? చార్మినారా? కానీ అది వీడియో తీయడం మిస్ అయిపోయింది. ఎట్లుంది చూడదు మా సీఎం ఉంటాడు కదా. అంబేద్కర్ తెలుసు నీకు? ఇప్పుడు నీకు అంబేద్కర్ది ఒక పెద్ద విగ్రహం చూపిస్తా. ఓకేనా? ఇక ఆడ వస్తుంది చూడు. ఆడే చూడు. ఆడ లైట్ కనిపిస్తుందా? కనిపిస్తుందా నీకు? విచిత్రంగా చూస్తాడు. ఇక మీ చూపులు చూడండి, అసలు ఆశ్చర్యమే ఉంది. కొత్త విధి ఎంత పెద్దగా ఉందన్నావు ఒకేసారి. వీడు ఎంత ఆశ్చర్యంగా చూస్తుంది చూడండి అసలు. ఎట్లుందిరా? చాలా బాగుందా? ఎంత పెద్దగా, ఫస్ట్ టైం అని ఎంత పెద్ద విగ్రహం చూడమా? చూసుకోదా, దగ్గర ఉండి ఫోటో దిగి. ఇక సన్నీ ఏం చేస్తుంది డైలాగ్? అమ్మా ఎంత ఫేమస్ రా నువ్వు డైలాగ్. మా సన్నిగాడు కూడా విన్నాడంటే నువ్వు ఏడుకు వెళ్ళిపోయినావు. మన ఓన్లీ ఇంగ్లీష్ ఆ టాపిక్ ఉంటాడు. వీని కోరికలు అయితే వెరైటీ ఉన్నాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటాడు, చికెన్ ఫ్రైడ్ రైస్ అంటాడు, బిర్యానీ అంటాడు. మన ఇష్టమే ఇష్టం కదా. అలా ఎట్లా అనిపించేది బట్ హైదరాబాద్ మొత్తం? ఖుషా బ్రో. ఇక లాస్ట్ ఫైనలీ వీడు మన దగ్గరికి వచ్చింది కాబట్టి హ్యాపీగా చేసి పంపించాలి మనకి. మనకి వీడియోలు కూడా చేసి మనతోని. ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ కూడా చూడాలనుకున్నాడు. ఫస్ట్ చార్మినార్ అనుకుంటూ దాని తర్వాత ట్యాంక్ బండ్ రెండు చూసేసాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే వేరే చూద్దాం రా. సరేనా? చలో బాయ్. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ చేయండి. చలో బాయ్.